ఆ తరువాత యేసు నాయీను అనే పట్టణానికి వెళ్ళాడు. ఆయన శిష్యులు, చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. ఆయన ఆ పట్టణం యొక్క ముఖద్వారం చేరుకుంటుండగా కొందరు శవాన్ని మోసుకుని వెళ్తుండటం చూశాడు. అతని తల్లికి ఈ చనిపోయిన వాడు మాత్రమే కుమారుడు, తల్లి వితంతు, ఆ ఊరి వాళ్ళు అనేకులు ఆమె వెంట ఉన్నారు. ఆమెను చూసి ప్రభు హృదయం కరిగిపోయింది. ఆయన ఆమెతో, దుఃఖించుకమ్మా అని అన్నాడు. ఆ తదుపరి వెళ్ళి పాడెను తాకాడు. పాడె మోసుకు వెళ్తున్న వాళ్ళు కదలకుండా ఆగిపోయారు. యేసు, బాబు, లెమ్మని నీతో చెబుతున్నాను అని అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు అతని తల్లికి అప్పగించాడు. వాళ్ళందరిలో భక్తి, భయము నిండుకుపోయాయి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు ఒక గొప్ప ప్రవక్త మనకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు తన ప్రజల్ని కాపాడటానికి వచ్చాడు అని అన్నారు. యేసును గురించి యూదయ ప్రాంతంలోనూ, దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ తెలిసిపోయింది.